హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ స్టడీ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. డాక్స్ సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 38 వీడియో గైస్, దట్ ఈస్ జనరేట్ సిరీస్ ఇన్ డాక్స్. ఓకే, సో మనం ఈ నేమ్ వినగానే జనరేట్ సిరీస్ అంటే సంథింగ్ సిరీస్ ఇస్ గోయింగ్ టు జనరేట్, సో అంటే ఆ నేమింగ్లోనే కొంచెం మనకి మీనింగ్ఫుల్ అయితే అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు దీని డెఫినేషన్ చూద్దాం, నేను క్విక్గా డెమోలోకి వెళ్ళిపోతాం, చాలా చిన్న వీడియో అండి. ఓకేనా, సో ఇట్ రన్స్ ఎ సింగిల్ కాలమ్ టేబుల్, అంటే ఫస్ట్ ఈ జనరేట్ సిరీస్ అనే అయినో ఈ డాక్స్ ఫంక్షన్ ఒక టేబుల్ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఏ టేబుల్. సో ఆ టేబుల్లో ఖచ్చితంగా కాలమ్స్ ఉంటాయి కదా, సో ఆ కాలంకి ఒక కాలం రిటర్న్ చేస్తే ఆ కాలం నేమే వాల్యూ అనే కాలం నేమ్. ఓకే, సో దిస్ జనరేట్ సిరీస్ విల్ రిటర్న్ ఏ టేబుల్, ఇట్ కంటైన్స్ వన్ కాలం నేమ్, దట్ కాలం నేమ్ ఇస్ వాల్యూ. ఓకే, ఆఫ్ అన్ అథమెటిక్ సిరీస్ ఇట్స్ పాపులేట్ విత్ సీక్వెన్షియల్ వాల్యూ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఓకే, సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వాల్యూకి సీక్వెన్షియల్ వాల్యూస్ ఇవి జనరేట్ చేస్తుంది. సో ఇంక్రిమెంట్ పేరు ఎలా ఇంక్రిమెంట్ అవ్వాలి, 1 నెంబర్తో ఇంక్రిమెంట్ అవ్వాలి, 2 నెంబర్స్ ఆర్ 5 నెంబర్స్ మన ఇష్టం. ఓకేనా, బట్ ఇక్కడ ఇంక్రిమెంట్ వాల్యూస్ ఆప్షనల్ అనమాట, సో దీన్ని మనం ఆప్షనల్గా అంటాం ఇంక్రిమెంట్ వాల్యూస్. సో క్విక్గా డెమో తెలిపోదాం గైస్. ఓకేనా, సో ఇది పవర్ బీ డెస్క్టాప్, సో జస్ట్ నేను శాంపుల్ డేటా సెట్ లోడ్ చేశాను, డి నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, దిస్ జనరేట్ సిరీస్ గోయింగ్ టు రిటర్న్ ఎ టేబుల్, అంటే మనం టేబుల్ని క్రియేట్ చేయాలి, నాట్ ఎ మెజర్ హియర్. ఓకే, మోడలింగ్ వచ్చి యా న్యూ టేబుల్ యా జనరేట్ ఎనీథింగ్ టెస్ట్ జనరేట్ సిరీస్. ఓకే, ఇది ఈక్వల్ టు జనరేట్ సిరీస్ డాక్స్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది చూడండి, రిటర్న్స్ ఏ టేబుల్, అంటే ఒక టేబుల్ రిటర్న్ చేస్తే విత్ వన్ కాలమ్ పాపులేటెడ్ విత్ సీక్వెన్స్ వాల్యూ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. స్టార్ట్ వాల్యూ ఎంత ఇద్దాం, 1, ఎండ్ వాల్యూ 50. ఓకే, ఇంక్రిమెంట్ వాల్యూ నేనేమి ఇవ్వట్లేదు ఇప్పుడు ఫర్ టైమింగ్. ఓకే, జస్ట్ క్లిక్ ఎంటర్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే జనరేట్ సిరీస్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది, చూసారా. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం, అంటే 1 to 50 మనకి వాల్యూస్ వచ్చినాయో చూద్దాం, చూసారా. ఇక్కడ మనకి ఏం చేస్తాం, 2 టేబుల్స్ అండి. ఓకేనా, 1 టేబుల్ ఫినాన్షియల్ టేబుల్, అదర్ ఇస్ జనరేట్ సిరీస్ టేబుల్. ఇక్కడ మనం 1 to 50 కావాలని చెప్పాము, సో 1 to 50 నెంబర్స్ మనకి ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట, ఇట్లా సీక్వెన్షియల్ ఆర్డర్లో వచ్చేసినాయి. సో ఇప్పుడు నాకు ఇట్లా ఏమవుతుంది, నాకు ఓన్లీ 5 నెంబర్స్తో సీక్వెన్షియల్ ఆర్డర్ రావాలని చూడండి, అలా వస్తుంది, చూసారా, 1, 6, 11, 16, 21. సో ఇట్లా మనం యూనో మనం చేసుకోవచ్చు అండి. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇది బేసికల్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, యూనో ఫర్ పీఓసీ పర్పస్ యూజ్ చేస్తాం, టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తుంటాం. ఒకసారి యూనో ఒకసారి సోర్స్లో మళ్ళీ మనం చేంజ్ చేయకుండా ఇక్కడే మనం చేంజ్ చేసుకునేలా చేసుకుంటాము, అంటే పీబీఎక్స్ లెవెల్లో చేంజెస్లా చేంజ్ చేసుకుంటాం. యూనో మళ్ళీ సోర్స్లోకి వెళ్ళి సోర్స్లో మళ్ళీ మార్చడానికి స్కోప్ లేనప్పుడు మెయిన్లీ ఫర్ పీఓసీ పర్పసెస్కి ఈ జనరేట్ సిరీస్ అని యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ఇక్కడ నెంబర్స్ అన్నీ, యూ కెన్ యూజ్ యూనో డేట్స్ యూజ్ చేయొచ్చు, టైం యూజ్ చేయొచ్చు, యూనో డెసిమల్స్ యూజ్ చేయొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ యూజ్. ఓకేనా, సో ఇట్లా మనం యూజింగ్ జనరేట్ సిరీస్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ డాక్స్ ఫంక్షన్. ఓకేనా, సో క్లియర్ అయితే అనుకుంటున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.